కోల్కతా ఘటన భయానకం, మహిళల నేరాలపై దేశం మేల్కోవాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోల్కతా ఘటనపై 16 రోజులుగా సిబిఐ దర్యాప్తు, న్యాయం ఎక్కడని సీఎం మమతా బెనర్జీ ప్రశ్న. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లండి, హైడ్రా రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం. ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించండి, మరి లక్ష్మణ్ రెడ్డి ఏరోనాటికల్ కళాశాలలకు నోటీసులు. అక్రమాలు తప్ప పార్టీలను చూడం, హైడ్రాకు అందరూ ఒక్కటే సీఎం రేవంత్. కన్న తల్లులను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం, మేధావుల సూచన మేరకే విగ్రహ నిర్మాణం, సీఎం రేవంత్. తెలంగాణలో పెరుగుతున్న వైరల్ జ్వరాల కేసులు, ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రద్దీ. త్వరలో బీసీ కమిషన్ కు పాలక మండలి, రిజర్వేషన్ల ఖరారు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు. పెరుగుతున్న డిజిటల్ నేరాలు, వృద్ధయ్యే లక్ష్యంగా సైబర్ నేరస్తుల కొత్త దందా. సైబర్ నేరస్తులతో బ్యాంకు అధికారి దోస్తీ, కమిషన్ కు కక్కుర్తి పడి కరెంటు ఖాతాలు తెరిచేందుకు సహకారం. అంతర్జాతీయ స్థాయికి యూపీఐ రూపాయి తీసుకువెళ్లాలేందుకు కృషి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు, దేశంలో బలవన్ మరణాలు రెట్టింపు, ఐసీ3 నివేదిక వెల్లడి. 50 ఆవుల నదిలోకి తోసివేసిన ఆకతాయిలు, 20 ఆవుల మృత్యువాత మధ్యప్రదేశ్లో ఘటన. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు, కొత్త సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం. గుజరాత్లో కొనసాగుతున్న భారీ వర్షాలు, ఇప్పటికే 16 మంది మృతి, దయనీయ స్థితిలో లక్షలాది ప్రజలు. కర్ణాటక డీకే శివకుమార్ తెరచాటు రాజకీయం, మూడ కుంభకోణం బయట పెట్టిన వ్యక్తితో భేటీ. పెళ్లి విందులో మటన్ ముక్కల కోసం ఫైటింగ్, 19 మందిపై కేసు నమోదు. శరవేగంగా రాజాసాబ్ షూటింగ్, ప్రభాస్ బర్త్డే కానుకగా టీజర్ విడుదలకు సన్నాహాలు. భారత్లో 19.3% తగ్గిన వాయు కాలుష్యం, ఏడాది పెరిగిన సగటు ఆయుర్దాయం, తాజా నివేదికల్లో వెల్లడి. డిఎంకే ఎంపీలకి 908 కోట్లు జరిమానా, ఫెమా కేసులో ఈడీ నోటీసులు. సిఐఎస్ఎఫ్ కు దళిత్ సింగ్, బీఎస్ఎఫ్ కు రజ్విందర్ సింగ్, కొత్త చీఫ్ గా నియామకాలు. మళ్లీ తెరపైకి అట్లీ అల్లు అర్జున్ కాంబో, వీరి సినిమా కన్ఫర్మ్ అయినట్టు రూమర్స్ హల్చల్. బాలీవుడ్ కనికరం లేని ప్రదేశం, ఎదిగేందుకు అవకాశం ఉండదు, కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు. నీటుకు వ్యతిరేకంగా భారీ స్పందన, 17 మంది మలయాళీ నటులపై కేసులు. పోలీసు అధికారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నన్ను నా కుటుంబాన్ని వేధించారు, నటి కాదంబరి బెత్వాని. యుఎస్ ఓపెన్లో సరికొత్త రికార్డు, 5 గంటల 35 నిమిషాల పాటు సాగిన ఆట. ఐపీఎల్ లక్నో మెంటర్గా జహీర్ ఖాన్, జెర్సీ అందజేస్తూ స్వాగతించిన లక్నో ఓనర్ సంజీవ్ గోయాంగ్. టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్, 3.70 కోట్ల విరాళం, చెక్కులు అందజేసిన కుటుంబ సభ్యులు. అక్టోబర్లో చేప పిల్లల పంపిణీ, కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ. ఢిల్లీ బస్సులో రాహుల్ ప్రయాణం, డ్రైవర్లు కండక్టర్లతో వివిధ సమస్యలపై ముచ్చట.